హాయ్ ఎవరీవన్ అండ్ దిస్ ఇస్ వంశీ కృష్ణ అండ్ వెల్కమ్ టు వీక్లీటెక్స్. గాయ్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ బడ్జెట్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒక మొబైలే నేను ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ని బెస్ట్ బడ్జెట్ ఒక 5 మొబైల్స్, బెస్ట్ బడ్జెట్ ఒక 4 మొబైల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇప్పుడు ఓన్లీ ఒక సింగిల్ మొబైల్ని తీసుకొచ్చానంటే అర్థం చేసుకోండి అది ఎంత ఎక్స్పీరియన్స్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది బెస్ట్ బడ్జెట్ మొబైలే కాదు, ఇది కిల్లర్ బడ్జెట్ కిల్లర్ అని చెప్పుకోవాలి. కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ నాకైతే ఇప్పటి వరకు ఆ బడ్జెట్కి అయితే నాకు చాలా ఆ బడ్జెట్ కేటగిరీకి అయితే అది వర్త్ అనమాట. ప్రైస్కి అది వర్త్ నిజంగా. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా కొనుక్కున్న ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ మొబైల్ గురించి అయితే వీడు ఇంతలా చెప్తున్నాడు కదా ఏముందర బాబు ఈ మొబైల్లో అనుకోకండి, చాలా ఉంది మొబైల్లోని. ఆ ప్రైస్కి అయితే నిజంగా చెప్తాను రెడ్మీ అండ్ రియల్మీ కూడా తీసుకురాలేదు అండ్ బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవాలి. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒకసారి అయితే స్పెసిఫికేషన్స్ అయితే పూర్తిగా అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ వీడియోలోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. Can I be your superhero? అండ్ గాయస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని డిస్ప్లే వచ్చేసరికి అయితే డిస్ప్లే కొంచెం నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. డిస్ప్లే కొంచెం ఫుల్ హెచ్డీ తీసుకొచ్చినా బాగుందనిపిస్తుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే 6.82 ఇంచ్ 263 పీపీఐ డిస్ప్లేతో అయితే వస్తుంది, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది జస్ట్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే తీసుకుని రావడం అయితే జరుగుతుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ బెజల్లెస్ వాటర్ డ్రాప్ నాచ్తో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇదైతే చాలా బాగుంది. అండ్ పీపీఐ డిస్ప్లే కూడా 363 అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఎల్సీడీ డిస్ప్లే కూడా ఇచ్చారు. అండ్ నాకు ఇంకా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఆ ప్రైస్కి అయితే నేనైతే ఫుల్ హెచ్డీ ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళు హెచ్డీ ప్లస్ని అయితే తీసుకొని అయితే వచ్చారు, అదొక్కటైతే చిన్న మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కెమెరా విషయానికి వస్తే కెమెరా ట్రిపుల్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 48MP మెయిన్ మెగా పిక్సెల్ అనమాట. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ అనమాట. అండ్ ఏఐ లెన్స్ అయితే ఒకటి ఉంటుంది అనమాట, దాంతో పెద్దగా అయితే పని లేదు, జస్ట్ ఏఐ లెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెన్స్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్తో అయితే వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ 30fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరాతోనైతే మాత్రం. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఇందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సి అయితే 48MP వైడ్ యాంగిల్ ఇచ్చారు. అండ్ చాలామంది తీసుకొచ్చేస్తారు 48MP తీసుకొని వస్తారు, బట్ దాన్ని మెయిన్ మెగాపిక్సెల్గా అయితే తీసుకొని అయితే వస్తారు. దాన్ని ఆ తక్కువ కెమెరా ఒక 2-3 కెమెరాలు వచ్చినా దానిలోని బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. 48MP కూడా మనకైతే ఒక మంచి వైడ్ యాంగిల్ పర్ఫార్మెన్స్ తీసుకొని అయితే వచ్చారు అనమాట వీళ్ళు. అండ్ ఫ్రంట్ వచ్చరికి అయితే 8MP అయితే వస్తుంది, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ 8MP కూడా మీకు అయితే అల్ట్రా వైడ్ యాంగిలే మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ 30fps అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. సేమ్ ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మీకైతే ఫుల్ హెచ్డీలోనే అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయంకి వస్తే పెర్ఫార్మెన్స్ నాకు బెస్ట్ ఏదైనా ఉండని, కానీ నాకు పెర్ఫార్మెన్స్ లేదంటే నాకు మొబైల్ అసలు నచ్చదు. పెర్ఫార్మెన్స్ వచ్చరికి అయితే వచ్చరికి అయితే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ నాకు ఇదే బాగా అట్రాక్టివ్ అయింది. ఆ ప్రైస్ కేటగిరీకి అయితే G85 ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అండ్ చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చరికి అయితే ఇది 4GB ర్యామ్ ప్లస్ 64GB రూమ్తో అయితే వస్తుంది. అండ్ ఆ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ కూడా ఆక్టా కోర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఎస్డీ కార్డు మీరు పెట్టుకుని అయితే మీరు 256GB అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది, ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది, 27 అవర్స్ అయితే ఇదైతే మనకైతే బ్యాటరీ పికప్పింగ్ అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. అండ్ బ్యాటరీ పికప్పింగ్ వచ్చరికి 6000mAh బ్యాటరీతో అయితే రావడం అయితే జరుగుతుంది, 10W ఛార్జింగ్తో అయితే వస్తుంది. మినిమం 10W అయినా ఫాస్ట్ ఛార్జింగ్తో తీసుకొచ్చినా బాగుంది అనిపించింది, ఒక ర్యాప్ ఛార్జింగ్ అయినా పర్లేదు అనిపించింది. బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది USB స్మాల్ పిన్తో అయితే వస్తుంది అనమాట, టైప్ ఏ పోర్ట్తో అయితే వస్తుంది, ఇది ఒకటి మైనస్ పాయింట్. టైప్ సి పోర్ట్తో అయితే వస్తే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చరికి అయితే దీని వేరియంట్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ 4GB ర్యామ్ ప్లస్ 64GB రోమ్ ఉంది, అండ్ 6GB ర్యామ్ ప్లస్ 64GB రోమ్ అయితే ఉంది. 4/64 వచ్చేసరికి అయితే మనకైతే 9999 ప్రాసెసర్కి అయితే 9999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఇది 10,000కి అయితే ఇది బెస్ట్ వర్త్. అండ్ 6GB ర్యామ్ ప్లస్ 64 అయితే మనకి 11,000 అయితే పడుతుంది అనమాట.
మీరు అనుకోవచ్చు 11,000కి వెళ్తే మనకి రియల్మీ అయితే ఉంది, రియల్మీ 6 అయితే ఉంది, దీని మీద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ నేను ఎందుకైతే చూస్ చేసుకున్నాను అంటే 10 ఆ బడ్జెట్ కేటగిరీకి అయితే ఇది అయితే చాలా బెటర్ అని చెప్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మంచి మొబైల్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 10,000 లోపు అనుకుంటే గేమింగ్కైనా పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది మొబైల్. కాకపోతే యూఏ కొంచెం స్లో అయితే ఉంటుంది, మరీ స్లో కాదు, పర్లేదు. మనం ఓడుతున్న వాళ్ళకి అయితే పర్లేదు, స్ట్రీమర్స్కి ఇలాంటి వీళ్ళకి అయితే ఈ ఫోన్ అసలు పనికిరాదు అనమాట. అండ్ మంచి ప్రాసెసర్తో తీసుకొస్తుంది. కొనుక్కోలేము ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా అయితే కొనుక్కోండి. అండ్ దీని స్పెషాలిటీ వచ్చరికి అయితే ఎన్ఎఫ్సీతో అయితే వస్తుంది అనమాట. ఆ ప్రైస్ కేటగిరీకి ఎన్ఎఫ్సీ తీసుకురావడం ఒక గొప్ప వింత. నన్ను అడిగితే 30,000 దాటే ఉన్నాయి, చాలా మొబైల్స్ అన్నిటికీ ఎన్ఎఫ్సీ ఉంటుంది. మ్యాక్సిమం వన్ ప్లస్ అండ్ సామ్సంగ్లోని కొనుక్కున్న మొబైల్స్కే ఉంటాయి ఎన్ఎఫ్సీ. అండ్ ఈ మొబైల్కి తీసుకొచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ ఇన్ఫర్మేషన్, టెక్ బైట్స్ చాలా చేస్తున్నాను అనమాట. అండ్ మీ నుంచి అయితే కొంచెం సపోర్టింగ్ అయితే రావాలని అయితే కోరుకున్నాను అనమాట. అండ్ హాయ్ ఎవరీవన్, అండ్ దిస్ ఇస్ వంశీ కృష్ణ సైనింగ్ యువర్ క్లిప్స్ మ్యాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ. Close till I get up.